ఈరోజు నేను నంద్యాల నియోజకవర్గం నుంచి నా పైసల గ్రామాల నుంచి వార్డుల నుంచి మేము అందరం కూడా దాదాపు 4-5 మంది వచ్చి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ లో చేరడం జరిగింది। దీని యొక్క ముఖ్య కారణం ఏమంటే గత 3 సంవత్సరాలుగా పూర్తిగా లోటుపాట్లతో ఉన్న అవినీతిమయమైన చంద్రబాబు నాయుడు గారి పాలన దానికి తోడు నిరంతరం ప్రజల తరపు నిలబడుతూ పోరాటం చేస్తూ అలపిరిగిన నాయకుడిగా ముందుకు కొనసాగుతున్న జగన్ మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి ఈ రెండు కారణాలు వాటితో పాటు నాకు పార్టీలోనే కాకుండా పార్టీ బయట నుంచి కూడా ఎంతో కాలంగా పరిచయస్తులైన పెద్దలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారు తర్వాత నాకు గుర్తులు ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్టీకి సేవ చేయడం అనేది ఒక మంచి అవకాశమని చెప్పడం జరిగింది। నంద్యాల ప్రజలతో నాకున్న అనుబంధాన్ని డాక్టర్గా నేను చేసిన వాళ్ళకి సేవల్ని వీటన్నిటిని పార్టీ యొక్క అభివృద్ధికి తద్వారా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేకి ఉపయోగపడే విధంగా నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఈ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థైన శిల్పా మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండ మేయర్గా గెలిపించుకొని మన గౌరవనీయులైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి చేపట్టే పాదయాత్రకు ఒక విశిష్ట కానుకగా నంద్యాల ప్రజలు తప్పకుండా ఇవ్వబోతున్నారు। ఎందుకంటే ఈ రోజు ఆత్మ గౌరవానికి అధికార పార్టీ యొక్క అహంకారానికి జరుగుతున్న సమరం ఇది। నంద్యాల ప్రజలకు ఆత్మ గౌరవం ఎక్కువ వాళ్ళు ప్రలోభాలకు లోబడి అహంకార పూరితమైన ఆలోచనలు చేస్తున్న తెలుగుదేశం పార్టీకి తప్పకుండా బుద్ధి చెప్పి తమ ఆత్మగౌరవం నిలబెట్టుకొని నంద్యాల అనేది రాష్ట్రంలో విభిన్నమైన ప్రాంతం ఎప్పుడు తన మాట కట్టుబడి ఉంటారని ఈ సందర్భంగా మరోసారి నేను గుర్తు చేస్తూ అఖండ మెజారిటీని తీసుకొచ్చి శిల్పమటి గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని కానుకగా సమర్పించే విషయంలో అహోరాత్రులు కష్టపడి కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను। ఈ సందర్భంగా నాకు పార్టీలో చేరే ఒక అవకాశాన్ని పార్టీలో చేరడానికి నాకు ఒక ఆలోచనని దశను దిశను చూపించిన పెద్దలు అందరికీ కూడా ముఖ్యంగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారికి డాక్టర్ రామచంద్రరెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్ర గారికి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। వారందరి మాటను నిలబెట్టే విధంగా నేను కృషి చేసి పార్టీ బలోపేతానికి నా వంతు సహాయం చేస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను। పేరున్నటువంటి డాక్టర్ రాకేష్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరడం చాలా శుభపరిణామం। ఇది శిల్పా మోహన్ రెడ్డి విజయానికి సంకేతం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా 3 సంవత్సరాల అవినీతి అసమర్థ పరిపాలన చూసాము, ప్రజలు విసిగి వేసారిపోయారు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, ఇప్పుడు కూడా నంద్యాల ప్రజలకు ఎన్నో ప్రలోభాలు పెట్టాలని ఎన్నికలు వచ్చాయని చెప్పి ఈరోజు వాగ్దానాలు చేస్తున్నారు। 3 సంవత్సరాలు నిమ్మకి నీరెత్తి ఈరోజు ప్రజలకు మేము ఏమేమో చేస్తామంటే అవన్నీ అపోహలు వినే పరిస్థితుల్లో లేరు నంద్యాల ప్రజలు, మేము కూడా గమనించాం। అక్కడ ఉన్నటువంటి మూడ్ కానీ మైండ్ సెట్ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వం పక్కే ఉన్నారు। ఇలాంటి రాకేష్ రెడ్డి లాంటి యువకులు కానీ ఇలాంటి ప్రజల్లో పట్టుదల ప్రజల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులు చేరడం విజయం మరింత చేరువైందని నేను ఆలోచిస్తున్నాను। రాకేష్ రెడ్డి గారికి నిజంగా మా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం చేరి పార్టీలో చేరినందుకు। గోల్డ్లో చేయడం చాలా సంతోషంగా ఉంది, అలాగే ఇది ఒక శుభ సూచకం అని చెప్పి మేము భావిస్తున్నాం। నాన్నగారి విజయానికి డాక్టర్ రాకేష్ రెడ్డి గారు కృషి చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది। అలాగే జగనన్నని సీఎం చేయడమే మా అందరి ధ్యేయం, ఎట్లాగైనా 2019లో జగనన్నని సీఎం చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। నంద్యాల ప్రజలకి మాది ఒకే ఒక కోరిక, 3 సంవత్సరాలు గుర్తుకురాని నంద్యాల 3 వారాల నుంచి విపరీతంగా గుర్తుకెందుకు వస్తుందని చెప్పేసి ఒకసారి అందరూ ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం। 3 సంవత్సరాల్లో గుర్తుకురాని అభివృద్ధి ఈ 3 వారాల్లోనే చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ గుర్తు రావడం చాలా శోచనీయం। సో ఈ సందర్భంగా నంద్యాల ప్రజలు ఇందాక రాకేష్ రెడ్డి అన్న చెప్పినట్టు వారి ఆత్మగౌరవానికి తెలుగుదేశం పార్టీ అహంకారానికి జరుగుతున్న ఎలక్షన్, సో మేము తప్పకుండా భావిస్తున్నాం ఖచ్చితంగా విజయం మాదే అని చెప్పేసి మేము భావిస్తున్నాం।